చదివినిపించిన ప్రియులు సహోదరులకి ప్రచు వందనాలు అదేవిధంగా పత్రిక పార్టీ భాగం చదివినిపించిన సహోదరికి స్వార్థ పార్టీ భాగం చదివినిపించిన కుమార్తెకి మరి చక్కటి గీతాన్ని ఆల్పించిన స్త్రీల సమాజం నాలుగు పాటలు కూడా చక్కగా పాడినిపించిన స్త్రీల సమాజం వారికి ప్రత్యేకమైనటువంటి నిండు వందనాలు తెలియపరుస్తూ దేవుడు మనం ప్రేమించి ఇచ్చిన ఈ యొక్క ప్రచుమైనటువంటి సమయంలో కీర్తనలు మరి మధుర అధ్యాయం మన ధ్యానించినట్లయితే అదేవిధంగా పత్రిక పాఠ్య భాగము సువార్థ పాఠ్య భాగము ఈ యొక్క వీటన్నిటిని కూడా త్రితం తరువాతి ఆరు ఆదివారం కొరకు సిద్ధపరచబడినటువంటి పాఠాలు మనకు అందరికి కూడా మరి క్రైస్తవ జీవితంలో అందరికి కూడా పునాది కీర్తన గ్రంథము మొదట చచ్చాయి ప్రతి వారికి కూడా క్రైస్తవుడిగా పుచ్చిన ప్రతి బిడ్డ కూడా మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో బైహార్ట్ చేసేటువంటి చాప్టర్ ఏదంటే కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం కీర్తన గ్రంథం మొదటి అధ్యాయంలో అనేకమైనటువంటి ఒక సత్యాలు మనకు తెలియపరచడం అనేటువంటిది దేవుడు చెప్తున్నాడు అంతేకాకుండా మనం చూసినట్లయితే ఈ కీర్తన గ్రంథం మొదటి అధ్యాయంలో నీత దుష్టులకును మధ్యన ఉన్నటువంటి ఒక వ్యత్యాసము స్పష్టంగా అక్కడ రాయబడడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటున్నాం రెండవది కూడా మనం చూసినప్పుడు ఇక్కడ ఈ రోజున మరి నీతిమంతుల మార్గము యహోవాకు తెలియని దుస్తుల నాశనం నాకు నడిపించను అనేటువంటి ఒక సత్యం మనకు చెప్పబడుతుంది అదేవిధంగా స్వార్థపాఠ్యభాగంలో మనం చూసినట్లయితే భాగాన్ని మనం చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి యొక్క పరిస్థితులు మనకి చెప్పబడుతున్నాయి దేవుడు ఉపమానం చేత ఇద్దరు కుమారుల యొక్క ఉపమానం చేత ఒక చక్కటి ఉపమానాన్ని దేవుడు మనకి తెలియపరిచాడు ఏంటంటే విధేయిత కలిగినటువంటి వాడు విధేయిత లేనటువంటి వాడు అనేటువంటి సత్యాన్ని తెలియపరిచాడు విధేయత కలిగినటువంటి వాడు దేవుని యొక్క మార్గాన్ని అనుసరిస్తాడు అవిధేయుడు దేవుడికి దూరంగా జీవిస్తాడు అనేటువంటి సత్యం చెప్పబడింది అదేవిధంగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మార్గము ఏ మార్గంలో వెళ్ళాలో తెలియనటువంటి స్థితిలో ఉన్నటువంటి నపంసకునికి భక్తుడైనటువంటి పిలుపు చక్కటి ఒక మార్గాన్ని చూపించాడు కాబట్టి పిలుపు యొక్క మాటలకు నపంసకుడు లోబడ్డాడు కాబట్టి క్రీస్తు మార్గాన్ని నడవడమే కాకుండా రక్షణను పొందినటువంటి వాడిగా నపంసకుడు మనకి కనబడుతున్నాడు ప్రియమైనటువంటి సహోదరుడు ప్రియమైనటువంటి సహోదరి నీకు నాకు కూడా దేవుడు ఒక మార్గాన్ని చూపించాడు కానీ నువ్వు ఏ మార్గంలో దేవునితో సహవాసం చేయడానికి దేవునితో నడవటానికి సిద్ధపడుతున్నావో నీవు నేను కూడా నేటి దినపు వర్తమానం చేద్దా మన జీవితాలలో నేర్చుకోవాల్సినటువంటి వారముగా ఉన్నాం పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం మరి ధ్యానించినప్పుడు మనమందరం కూడా పరిశుద్ధ గ్రంథంలో క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఒక యాత్రికుడు అనేటువంటి ఒక సత్యాన్ని మనం నమ్ముతూ ఉంటాం ఈ లోకంలోనికి దేవుడు మనల్ని పంపించాడు ఈ లోకపు యాత్ర ముగించుకున్న తర్వాత మరలా దేవుని దగ్గరికి మనం చారాలి అనేటువంటి ఒక ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి మనం అందరం కూడా దేవుని కొరకు మరి జీవించడానికి సిద్ధపడాలి అయితే మానవుడు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత కొంతమంది చూడండి పాపం కొన్ని ప్రదేశాలకు వెళ్ళటం గుర్తుంటుంది రావటం ఏం చేస్తారు మర్చిపోతూ ఉంటారు నాకు ఇప్పటికీ ఒక డౌట్ ఏంటంటే నేను ఇప్పటికీ టెన్త్ క్లాస్ ఎయిటీ నైన్ నుంచి ఎప్పటివరకు నేను ఏలూరు సో మెనీ టైమ్స్ వెళ్తాను నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏలూరు వెళ్తాను వాహనం మీద వెళ్తాను ఆటో మీద వెళ్తాను కానీ ఏలూరు నుండి మన కైక్లూర్ రూట్ మీదుగా వచ్చేటప్పుడు ఆ వంతెన దాటిన తర్వాత ఏ రోడ్డు అనేది ఇప్పటికీ కన్ఫ్యూజే నాకు ఇప్పటికి కూడా కన్ఫ్యూజ్ అయ్యి వెళ్ళటం బాగా వెళ్ళిపోతాం కానీ రావటం అనేటువంటిది కన్ఫ్యూజ్ అవుతుంది మొన్న మధ్యకాలంలో సంఘ పెద్దలు నేను కలిసి ఏలూరు వెళ్ళా తెల్లవారుజామున నాలుగు గంటలు అక్కడ మేము బయలుదేరా తెల్లవారుజామున నాలుగు గంటలుగా బయలుదేరా కొంచెం వేళంటే నా మీద ఓవర్ కాన్ఫిడెన్స్ ఆటో సాధకుడు ఏమన్నాడంటే మార్గం అంటే పోనీ అన్నాను తెరబో చూస్తే ఇంట్ల మధ్యకి వెళ్ళిపోయాం ఎక్కడ దారి తెలియట్లా సమయం నాలుగు గంటలు అంతకు ముందు రోజునే ఒక నలుగురు వ్యక్తులను పట్టుకుని కొట్టారు ఎందుకంటే పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు వచ్చారని ఆటోలో పట్టుకు తీసుకెళ్ళిపోతున్నారని నలుగురు వ్యక్తులను కొట్టాడని పేపర్లో రాశాడు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మన మన సహోదరులతో అన్నాను వరి బాబు ఇప్పుడు ఎవరిని లేపినా మన పొజిషన్ చూస్తే అన్ని బి బిక్కల్లో కొన్నాయి ఏ పిల్లల్ని ముందు ఏంటంటే అడగటానికి ముందు కొట్టేస్తారు వీళ్ళు కాబట్టి ఏం చేద్దామంటే ఆలోచిస్తున్నాం తిరుగుతున్నాం రోడ్లు ఆ రోడ్డు ఈ రోడ్డు ఆ రోడ్డు తిరుగుతున్నాం తిరుగుతున్న రైట్ వే కనిపించలే అడగటానికి భయం ఎవరిని లేపినా తెల్లవారుజామున నాలుగు గంటలకు నువ్వు రోడ్డు తెలియకుండా వచ్చావా అని అడుగుతాడు కొట్టిన తర్వాత మేము సో అండ్ సో అని చెప్పిన తర్వాత సారీ అని మీరు ఎవరో తెలియదు ప్రస్తుత పరిస్థితులను బట్టి కొట్టేసామంటారు తర్వాత తిప్పు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికొకరికి తెలియపరచాలి మేము ఈ విధంగా ఒక అడ్వకేట్ దగ్గరికి ఆయన ఫోన్ నెంబర్ ఇవ్వాలి ఇది అప్పటికే మైండ్లో ఇది అంతా కూడా ఆలోచన వచ్చేస్తుంది అది వాట్ ఎవర్ మే బి ఒక యవనస్తుడు మరి వాహనం మీద వస్తూ ఉన్న సమయంలో ఆ యవనస్తుడిని అడిగినప్పుడు చెప్పాడు నేను అప్పటికే ఆ గూగుల్ మ్యాప్ తీసి రోడ్డు గూగుల్ మ్యాప్ ఇటు ఎలా వెళ్ళేదని చెప్పాం గూగుల్ని ఒకసారి పూర్తిగా నమ్మలేం ఒకసారి మనకు తెలియని సమయంలో జస్ట్ ఎంటర్ కోసలో తప్పిస్తూ ఉంటాను అప్పటికి కూడా ఎవరి వస్తుడు అడిగితే అతను తెల్లవారుజామున వచ్చినప్పుడు రైట్ మీరు ఎలాగో వెళ్ళిపోండి అన్నాడు వచ్చు అది లక్కీ వాట్ ఎవర్ మేబీ ఇదేమే అంటే ఇక్కడ నేను దీన్ని ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్కసారి వచ్చిన మార్గాన్న తిరిగి వెళ్ళటం అనేటువంటిది మనం మర్చిపోతున్నాం మానవుడైనటువంటి మనిషి కూడా మనమందరం కూడా దేవుని దగ్గర నుంచి మనం అందరం వచ్చాం కానీ మరలా మనం అందరం ఎక్కడికి చేరాలి దేవుని దగ్గరికే చేరాలి వచ్చిన మార్గాన్ని మనం ఏం చేస్తున్నామని నేటి దినాల్లో మనం చూసినట్లయితే వచ్చిన మార్గాన్న తిరిగి దేవుని దగ్గరికి చేరటానికి మనం అనేకమైనటువంటి మార్గాలు గుండా వెళ్ళటం చేత వచ్చిన మార్గాన్ని మనం మర్చిపోయి ఈ లోకంలో అనేకమైనటువంటి మార్గాలలో మనం అందరం కూడా నడవడం అనేటువంటిది జరుగుతుంది అందుకనే ప్రభు అయినటువంటి క్రీస్తు తన యొక్క వాక్పరిచర్యలు మనం చూసినట్లయితే ఆయన అంటూ ఉంటాడు ఐ ఆమ్ ద వే నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరినూ కూడా చ అంటే మీరు ఎవరైనా ఏ మార్గంలో ఈ భూమి మీదకి వచ్చారు మరలా తండ్రి వద్దకు చేరాలంటే నేనే మార్గం కాబట్టి నా గుండె మాత్రమే మీరు తండ్రి వద్దకు చేరగలిగారు వేరే మార్గం ద్వారా తండ్రి వద్దకు చేరటానికి ఆవశ్యకత లేదు అనేటువంటి ఒక సత్యం మనకి చెప్పబడుతుంది అందుకనే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే నీవు నువ్వు కూడా మనం చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గమున నిలువ అంటే పాపులైన వారు దుష్టులైనటువంటి వారు వారు మార్గము మనల్ని ఎక్కడికి నడిపిస్తుందంటే పాతాళానికి నడిపిస్తుంది దుస్తుల యొక్క మార్గం పాపుల యొక్క మార్గం ఎటువంటి పరిస్థితిని మనకు చూపిస్తుందండి అది మన అందరిని కూడా ఏంటంటే పాతాలమునకు నడిపించేటువంటి ఒక మార్గం దుష్టుని యొక్క మార్గం పాపుల యొక్క మార్గం ఎక్కడికి నడిపిస్తుందండి పాతాళానికి మన అందరిని కూడా నడిపిస్తుంది అంటే దుష్టుడు యొక్క మార్గము పాపుల యొక్క మార్గం గురించి భక్తుడు ఒక మాట రాస్తూ ఉంటాడు యోధా గ్రంథం మొదటి అధ్యాయం పదకొండవచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఆయన అంటున్నాడు అయ్యో వారికి శ్రమ వారు కయ్యను నడిచిన మార్గమును నడిచిరి బహుమానము పొందవలని బిలాము నడిచిన తప్పు త్రవలో ఆతురముగా పెరిగెత్తిరి కోరాహో చేసినట్టు తిరస్కారం చేసి అంటే పాపుల యొక్క మార్గం ఎట్లా ఉంటుందనేటువంటి సత్యాన్ని తెలియపరచడానికి ఇక్కడ చెప్తున్నాడు అంటే ఇక్కడ ముగ్గురు వ్యక్తులు మనకు చూపించాడు వీరు ముగ్గురు కూడా ఎటువంటి వారంటే పాపులైనటువంటి వారిగా మనకు చెప్పబడుతుంది ఎలాగని మనం చూసినట్లయితే పాపులైనటువంటి వారికి శ్రమ కలుగుతుంది ఎందుకంటే కయ్యిను నడిచినటువంటి మార్గమును వారు నడిచిరి కయ్యిను ఎటువంటి మార్గంలో నడిచాడంటే తన యొక్క సోదరుడి మీద అసూయతోనూ పగతోనూ నడిచాడు కాబట్టి తన సోదరుని ఏం చేశాడు చంపేశాడు తన సోదరుని చంపేశాడు కాబట్టి ఈ యొక్క కయ్యిని యొక్క జీవితం తన ప్రాణమంతా కూడా ఎంత క్లిష్టమైనటువంటి పరిస్థితులు తను నడిచాడు దేవునికి విరుద్ధమైనటువంటిది దేవునికి తిరస్కారమైనటువంటి ఒక మార్గము నడిచాడు కాబట్టి పాపుల యొక్క మార్గము దుష్టుల యొక్క మార్గములో ప్ర పరిశుద్ధ గ్రంథం చెబుతుంది నువ్వు ఆ మార్గముకున్న నీవు పోకు ఎందుకంటే దుష్టుడైనటువంటి పాపైనటువంటి కయ్యుని యొక్క జీవితం గనక చూసినది అది ఎంత ఎంత ఘోరమైనటువంటి కార్యాన్ని జరిగించింది రెండో వ్యక్తి మనకు కనబడుతున్నాడు బిలాము నడిచినటువంటి తప్పు త్రావలు ఆత్రముగా పరిగెత్తి అంటే బిలాము తన యొక్క జీవితంలో దేవుని యొక్క పరిచయలు వాడపడుచుకు బిలాము దేవుని యొక్క ఆత్మీయ శక్తి కంటే తన యా సేవకుని కొన్నటువంటి ఆత్మీయ శక్తి కంటే ఈలోక సంబంధమైనటువంటి ధనమును ప్రేమించాడు ఈలోక సంబంధమైన తనది కాని ధనాన్ని ప్రేమించాడు తనదైన ధనాన్ని ప్రేమించడం తప్పు కాదు కానీ తనది కాని ధనాన్ని ప్రేమించాడు తనది కాని ధనాన్ని ప్రేమించడం చేత బిలాము తన యొక్క జీవితంలో పాపం చేస్తాడు ధనాపేక్షతో పరిగెత్తాడు ధనాపేక్షతో పరిగెత్తి దేవుని యొక్క కృపణను ఏం చేశాడంటే కోల్పోయినటువంటి వాడుకున్నాడు అందుకని అంటూ ఉండాడు కదా బిలాము తప్పు త్రావలో తప్పు త్రావలో ఎట్లా పరిగెత్తాడంటే అంటే పరిగెత్తాడు తప్పు త్రావలో ప్రయాణం చేసేటువంటి వారు ప్రతి వారు కూడా యాంగ్జైటీ ఉంటుంది ఆతృత మనం చూసినట్లయితే ఒక దొంగోడు పరిగెడుతూ ఉంటాడు దొంగోడు దొంగతనానికి వెళ్ళినప్పుడు ఎలా పరిగెడతాడు నెమ్మదిగా వెళ్ళడు వాడు అతి త్వరత తనకు కావలసినటువంటి దొంగిలించి మరలా వెనుతిరగాలనేటువంటి ఉద్దేశంతో పరిగెడుతూ ఉంటాడు బిలాము కూడా తన యొక్క జీవితంలో చూసినట్లయితే ఎలీషా దగ్గర ఉన్నాడు ఎలీషాకు ఉన్నటువంటి ఆశీర్వదం తెలుసు ఎలా ఎలీషాకి ఇచ్చినటువంటి గొప్ప శక్తి తెలుసు కానీ బిలాము తన జీవితంలో ధనాపేక్షను ప్రేమించాడు గహాజీ అక్కడ చూసిన క్షమించండి ఈ బిలాము మనం చూసినట్లయితే క్షమించండి ఇక్కడ నేను అక్కడ యేసుప్రభు చెప్పాడు బిలాము యహోవ దేవుడు చెప్పాడు నువ్వు ఇస్రాయేలీని తప్ప వేరొకరిని ఆశీర్వదించడానికి వీలు లేదు ఇస్రాయేల్ని తప్ప వేరొకరిని ఆశీర్వదించడానికి వీలు లేదన్నాడు కానీ దేవుని మాటను పెడచెవును పెట్టి దేవునికి వ్యతిరేకమైనటువంటి దేవుని బిడ్డలు కానిటువంటి వారిని ఆశీర్వదించడానికి వెళ్ళినటువంటి బిలాముకు గాడిది చేతి కూడా బుద్ధి చెప్పించినప్పటికీ కూడా దుష్టుడైనటువంటి బిలాము తన త్రావును ఆతురతగా పరిగెత్తాడు కాబట్టి దుష్టుడైనటువంటి వాడికి పరిస్థితి గ్రంథంలో మిగిలిపోయినటువంటి వాడిగా ఉన్నాడు బిలాము జీవితం కూడా మనకి కనబడుతుంది తర్వాత గహాజీ యొక్క జీవితం కూడా మనం చూస్తుంటున్నాం తర్వాత కోరాహు జీవితం మనకు కనబడుతుంది కోరాహు మోషే దేవుని యొక్క మార్గంలో నడుచున్నటువంటి మోషేను వ్యతిరేకించాడు దూషించాడు తర్వాత చూసినట్లయితే మోషేకు వ్యతిరేకంగా కొద్ది మందిని లేపి దుస్తుల యొక్క సహవాసాన్ని ఏర్పాటు చేసి మోషేకు వ్యతిరేకమైనటువంటి కార్యాన్ని చేసినప్పుడు దేవుడు అంటున్నాడు పరిశుద్ధ గ్రంథంలో మొదటి అధ్యయనం అన్నాడు ఏమని చెప్తున్నాడు ఇక్కడ ఇక్కడ చెప్పబడుచున్న నీతిమంతుల మార్గము యహో వాకు తేలియను దుష్టుల మార్గము నాశనమునకు నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నావు అది దేవునికి స్పష్టంగా తెలుసు ఎందుకంటే దేవునికి మరుగైనది ఈ లోకంలో ఏది లేదు దేవునికి బరుగైనది ఏది లేదు కాబట్టి ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే క్వారాహు తన చేసినటువంటి చూసినట్లయితే దేవునికి విరుద్ధమైనటువంటి ఒక మార్గం విరుద్ధమైనటువంటి మార్గం కాబట్టి అన్నాడు కదా దుష్టుల మార్గమును నాశనములకు నడిపించింది క్వారాహు తన చేసినటువంటి తప్పిదమును రెండు వందల యాభై మందిని భూమి నెరవిడిచి మృంగి తన తప్పైనటువంటి మార్గం దేవునికి విరుద్ధమైనటువంటి మార్గం దేవుని సేవకునికి విరుద్ధమైనటువంటి ఒక మార్గాన్ని కోరాహు ఏర్పాటు చేసుకున్నాడు దేవునికి వ్యతిరేకమైన మార్గంలో నడిచాడు తను చేసిన పాపం తనే కాకుండా ఏం చేశాడో తెలుసా తనతో పాటు ఉన్నటువంటి రెండు వందల యాభై మందిని భూమిని విడిచి మ్రింగివేసినటువంటి సాదృశ్యాన్ని మనకు పరిశుద్ధి గ్రంథం చెప్పడదు కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా ప్రియమైనటువంటి సహోదరి నీవు నేను కూడా ఏ మార్గంలో ఉన్నావు దేవునికి ఇష్టమైనటువంటి మార్గంలో ఉన్నామా దేవునికి విరోధమైనటువంటి మార్గంలో ఉన్నామా లేకపోతే దేవునికి ఆయస్కరమైనటువంటి మార్గంలో ఉన్నాము నీవు నేను కూడా ఒక పరిశీలించుకోవాల్సినటువంటి అవసరత ఉంది అందుకని అంటూ ఉంటాడు యోధా గ్రంథంలో మనం చూస్తున్నది పాపుల మార్గమును కూర్చి వారు ముగ్గురు పేర్లు పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాశారు వారు ఆతృతతో పరిగెత్తాడంట ఆతృతతో బిలాము ఏం చేశాడంటే తెలుసా దేవుణ్ణి బిడ్డలైనటువంటి వారిని శపించడానికి పరిగెత్తాడు దేవుడు ఆశీర్వదించమన్నాడు కానీ బిలాము శపించడానికి ఆతృత కలిగినటువంటి వాడుగా ఉన్నాడు అది తన జీవితంలో చూసినట్లయితే అది పాపిస్త్రీ యొక్క మార్గము దేవునికి విరుద్ధమైనటువంటి మార్గం అయినప్పటికీ కూడా ఏం చేస్తాడో తెలుసా దేవుని యొక్క శిక్షకు ఏమైనా అంటే పాత్రుడిగా జీవించినటువంటి వాడుగా ఉన్నాడు కనుక మనం చూసినట్లయితే కయ్యను తన యొక్క జీవితంలో తన సహోదరుడైనటువంటి హేబేలును ప్రేమించలేకపోయాడు కారణం ఒకటి ఏంటంటే హేబేలు అంటే కయ్యనికు అసూయ కయ్యనికు అసూయ కోపం దీనిని బట్టి ఏం చేశాడండి దేవునికి దూరమైనటువంటి ఒక జీవితాన్ని ఉన్నాడు కారణం ఏంటంటే పాపము యొక్క ఏలుబడి కింద వీరు జీవించినటువంటి వారు కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడు ప్రియమైనటువంటి సహోదరి బోధించే నాతో సహా నీవు నేను కూడా ఎంచుకున్న మార్గము ఏ మార్గమై ఉన్నది దేవుడు అంటున్నాడు కదా నువ్వు ఎంచుకున్నటువంటి మార్గం ఏంటంటే దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గంన విడుపు అందుకనే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే కీర్తనకారుడు తెలియపరుస్తుంటాడు అనేకమైనటువంటి సత్యాలు తెలియపరుస్తు కీర్తనకారుడు నూట పంతొమ్మిదవ ధావది కీర్తనలో అంటూ ఉంటాడు కదా ఏమని చెప్తూ ఉంటాడు అంటే పంతొమ్మిదవ ధావికీర్తన మొదటి మూడు వచనాలు మనం ధ్యానించినప్పుడు యహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకునే వారు ధన్యులు ఆయన శాసనములను కొనుచు పూర్ణ హృదయం ఆయన్ని వెతకువారు ధన్యులు వారు ఆయన మార్గములో నడుచుకొనుచు ఏ పాపమును చెయ్య అంటే పాపము చేయకుండా ఉండాలండి నీవు నేను కూడా ఏ మార్గంలో ఉండాలండి దేవుని యొక్క మార్గంలో అందుకే నూట ఎనిమిదో దావిది కీర్తన యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రావలి ఎందు నడుచు వారందరూ అంటే నువ్వు ఎప్పుడైతే దేవుని ఎందు భయం భక్తులు కలిగి ఉండవు ఆయన యందు నడుచున్నప్పుడు దేవుడు నీకు నాకు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటంటే ధన్యత అనేటువంటి ఆశీర్వాదాన్ని ఆయన ఇవ్వడానికి సిద్ధపడుతుంది కాబట్టి నువ్వు దుష్టుల మార్గంలో ఉన్నావా పాపుల మార్గంలో ఉన్నావా నీవు నేను కూడా చూసినట్లయితే దేవుని యొక్క వాక్య ప్రకారం చూసినట్లయితే నూట పంతొమ్మిదో అధ్యాయం నూట నాలుగు వచ్చిన మాట చెప్తూ ఉంటాడు ఏమంటాడండి ఆయన నీ ఉపదేశం వలన నాకు వివేకము కలుగును తప్పు మార్గములనియు నాకు అసహ్యములాయను అంటాడు ఇరు భక్తులైన దావి ఏం చెప్తుంటాడంటే నీ ఉపదేశం అంటే నేను తప్పుదారిలో నడిచాను కానీ నీ ఉపదేశం నన్ను ఏం చేసిందంటే బలపరిచింది నీ ఉపదేశము వివేకము నీ ఉపదేశం వల్ల ఏం కలిగిందండి ఏది రైట్ ఏది రాంగ్ అనేటువంటిది నేను తెలుసుకోగలిగా కాబట్టి నీ ఉపదేశం వివేకము కలిగిన తప్పు అప్పుడు ఏమైందంట తప్పు మార్గములన్నీ కూడా నాకు అసహ్యములాయను నేను వాటిని అన్నిటిని కూడా నేను చూశాను ఆ మార్గములన్నీ కూడా నాకు ఆయాసాన్ని ఇచ్చాయి దుఃఖాన్ని ఇచ్చాయి బాధనిచ్చాయి కాబట్టి నేను నీ ఉపదేశములను విన్న తర్వాత ఆ మార్గములను నేను అసహించుకున్నటువంటి అంటాడు నూట ఇరవై అదే నూట పంతొమ్మిది నూట ఇరవై ఆరులు అంటుంటాడు ఏ నూట ఇరవై ఎనిమిది నీ ఉపదేశములని యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను అబద్ధ మార్గములని నాకు అసహ్యం ఏదైతే అబద్ధమైనటువంటి ఒక జీవితం నాలో ఉందో ఏదైతే అబద్ధమైనటువంటి మోసకరమైనటువంటి జీవితం నాలో ఉందో అవి నాకు ఏమవుతున్నాయంట అసహ్యం మన కొంతమందికి అబద్ధాన్ని అమృతంగా స్వీకరించే వాళ్ళు కొంతమంది ఉంటారు నిజాలు మనం ఒప్పుకోలేం కానీ అబద్ధాలు చెప్తే అమృతంలో స్వీకరించే వాళ్ళు ఉంటూ ఉంటారు అంటే సత్యం మనం ఎప్పుడు కూడా దాన్ని ఎరగం సత్యాన్ని గ్రహించం సత్యాన్ని స్వీకరించడానికి కూడా మనము సిద్ధపడ అప్పుడు మనం ఏం చేయాలండి అబద్ధం అనేటువంటిది అందుకని అంటాడు నిజం మన ద్వారబంధం కండ అబద్ధం ప్రపంచాన్ని చుట్టొచ్చేస్తుందండి అబద్ధానికి అంత పవర్ ఉంది అబద్ధానికి ఒక వ్యక్తి మంచిని గురించి మనం మాట్లాడాలండి ఆ వ్యక్తి మంచిని గురించి మనం మాట్లాడలేము కానీ ఆ వ్యక్తిలో ఉన్నటువంటి చిన్న లోపాన్ని కనుక మనం చెప్పాలంటే బీబీసీ ఛానల్ ఇంకా స్లో ఉంటుంది బీబీసీ ఛానలే ఇంకా స్లో ఉండదు బీబీసీ ఛానల్ కంటే అతి వేగంగా మనం ఏం చేస్తామండి దాన్ని తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం అందుకని భక్తుడు అంటున్నాడు నాకు అబద్ధమైనటువంటి ఒక మార్గం నాకు ఏం చేస్తుందో తెలుసా అసహ్యాన్ని కలిగిస్తుంది కాబట్టి నీ మార్గంలో నీ ఉపదేశం చేద్దా నేను ఎందుకంటే అక్కడ అన్నాడు నీతి మార్గము ఏహో ఒక తెలుగు కాబట్టి నీకు తెలిసినటువంటి మార్గం నీతి మంతుల మార్గం నీకు తెలుసు అంతేకాదు దుస్తుల మార్గము నాకు నడిపిస్తుంది ఒకవేళ నీతి మంతుల యొక్క మార్గంలో నేనున్నట్లయితే కను అను నీ కను దృష్టి నా మీద ఉంటుంది ఒకవేళ దుస్తుల మార్గంలో నేను నడుచున్నట్లయితే అది ఎక్కడికి నడిపిస్తుంది అండి నాశనంకి నడిపిస్తుంది అక్కడ చూసిన కయ్యేను తన యొక్క జీవితంలో దుష్ట మార్గాన్ని ఎంచుకున్నాడు దేవునికి దూరమైనటువంటి వాడుకున్నాడు బిలాము తన యొక్క జీవితంలో దుష్ట మార్గాన్ని ఎంచుకున్నాడు ఆతృతగా పరిగెత్తునటువంటి వాడుగా ఉన్నాడు బిలాము తన మీదికి పతనమును తెచ్చుకున్నటువంటి ఉన్నాడు తన జీవితంలో దుస్తులతో మరి ఏకి భవించినటువంటి వాడుగు ఉన్నాడు దేవునికి విరుద్ధమైనటువంటి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని ఆ మార్గాన్ని ఎంచుకునేటువంటి ఉన్నాడు దేవునికి దూరమైనటువంటి వాడిగా ఉన్నాడు కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రియ సంగమ ఇక్కడ దేవుడు మనకు ఒక మార్గాన్ని చూపించాడు పాపుల మార్గము లేక దుస్తుల మార్గము ఉంది రెండోది నీతి మంతుల మార్గం కానీ నీవు నేను నువ్వు దుస్తుల మార్గాన్ని వెంబడిస్తున్నావా లేక నీతి మంతుల మార్గాన్ని వెంబడిస్తున్నాం పాపుల యొక్క మార్గంలో ప్రయాణం చేసినటువంటి వారు దేవుని చేత పిలుచుకున్నటువంటి వారు కానీ వారు జీవితాలు చూసినట్లయితే ఏ విధమైనటువంటి పతనాన్ని వారు చూడగలిగారు ఏ విధమైనటువంటి దేవునికి దూరమైనటువంటి ఒక జీవితాన్ని కలిగినటువంటి వారికి ఉన్నాడు కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ నీవు నేను ఎంచుకున్న మార్గము ఏ మార్గం ఉంది నీవు నేను ఎంచుకున్నటువంటి మార్గం ఏ మార్గం నీకున్నటువంటి నెంబర్ ఆఫ్ టైమ్ చెప్తుండాను ఎన్ ఎందుకు చెప్తుండనండి నీ లక్ష్యం కంటే నీ మార్గం చాలా ముఖ్యం నువ్వు గోల్ నువ్వు లక్ష్యం చేరాలండి నువ్వు ఎంచుకున్నటువంటి మార్గం చాలా ముఖ్యం నువ్వు ఎంచుకున్నటువంటి మార్గం బాగుంటేనే నీ లక్ష్యంలో నువ్వేం చేస్తావండి ఆనందపడతావు కానీ నువ్వు నీ సరైనటువంటి మార్గంలో నువ్వు ప్రయాణం చేయకుండా నువ్వు లక్ష్యాన్ని చేరినట్లయితే దాని చేతి ఏ విధమైన తృప్తి నీకు రానే రాదు ఏ విధమైనటువంటి తృప్తి నీకు రాని రాదు కాబట్టి ప్రభు యొక్క వాక్యంలో మనకు చెప్పబడుతుంది ఏమని చెప్తుందండి నువ్వు లక్ష్యం కంటే నీ మార్గం చాలా ముఖ్యమైనటువంటిది నువ్వు లక్ష్యం చేరేటప్పుడు నువ్వు ఎంచుకున్నటువంటి మార్గం సరైనటువంటిది కానప్పుడు నువ్వు దాని చేత నువ్వు చూసినట్లయితే ఏ విధమైనటువంటి ఆనందాన్ని ఏ విధమైనటువంటి సంతోషాన్ని అంట మనం కొంతమంది బ్యాక్ డోర్ ఎంట్రన్స్ అని ఉంటుంది కొన్ని బ్యాక్ డోర్ ఎంట్రన్స్తో వెళ్తూ ఉంటాం ఈ బ్యాక్డోర్ ఎంట్రన్స్లో వెళ్ళినటువంటి వాడు వాడి జీవితంలో వాడి జీవితంలో చూసినట్లయితే వాడికి ఆనందం ఉండదు సంతోషం ఉండదు ఎక్కడ చూసినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి ఒక జీవితంలో అతడు ఏంటంటే ఏ విధమైనటువంటి ఆనందాన్ని పొందలేడు ఏ విధమైనటువంటి ఆనందాన్ని పొందలేడు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసిన రాసినప్పుడు నడిపిస్తు ఉంటారు దేవుని యొక్క వాక్యం కొరకు నువ్వు చూస్తున్నట్లయితే విశ్వాసం ఉంచినట్లయితే దేవుడి ఇచ్చిన దాంట్లోని తృప్తి కలిగినటువంటి జీవితాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు ఆనందకరమైన జీవితాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు అందుకని ప్రభు యొక్క మార్గం అంటుంది నువ్వు దుస్తుల మార్గంలో వెళ్తున్నావా పాపుల మార్గంలో వెళ్తున్నావా లేక నీతి మంతుల మార్గంలో నీవు ఉన్నావా నీతి మంతుల యొక్క మార్గంలో చూస్తున్నట్లయితే అంటున్నాడు కదా నీతి మంతుల మార్గం యెహోవాకు తెలియను అండ్ ప్రతి మార్గం మరుగైనదేదీ లేదు అన్నీ కూడా ఆయనకి ఓపెన్ అంటాడు కదా నీ రహస్య పాపములన్నీ నాకు తెలుసు అంటాడు దేవుడు నీ రహస్య పాపములు అన్నీ తెలుసు నేను మీకు సియర్గా పనిచేయచ్చు నా రహస్య పాపలు ఏమి మీకు తెలియవు తెలుసా మీరు అందరూ నా ఎదురుకొండ కూర్చోవచ్చు నా మీ రహస్యపాప నాకు ఏమి తెలుసా తెలియదు ఇరవై ఐదు సంవత్సరాల్లో నా భార్య నాతో కాపురం చేసిన నా రహస్య పాపం నా భార్యకి తెలియకపోవచ్చు కానీ ఎవరికి తెలుసు దేవునికి తెలిసిన ప్రతి రహస్య పాపము దేవునికి తెలుసు అందుకని దేవుని యొక్క వాక్యం అంటుంది నీ మార్గములన్నీ నాకు తెలుసు నీ ప్రయాణమంతయి కూడా నాకు తెలుసు విదేతతో కూడినటువంటి జీవితం యొక్క నడిపింపు నిన్ను దేవుని దగ్గరికి చేరుస్తుంది అందుకని ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వినిచున్నటువంటి నువ్వు నేను ఏ మార్గాన్ని ఎంచుకున్నటువంటి వారముగా ఉన్నా ఏ మార్గంలో ప్రయాణము చేసేటువంటి వారముగా మనమున్నాం ఏ గుండా లక్ష్యాన్ని చేరేటువంటి జీవితాలను మనం కలిగి ఉన్నాం అందుకని పత్రికా పాఠ్యభాగంలో చూసినట్లయితే పత్రికా పాఠ్యభాగంలో మనం చూసినట్లయితే ఇక్కడ చెప్పుచున్నటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు అపశ్రిక ఆర్యం ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరు ముప్పై ఎనిమిది వచ్చిన మనం చూసినట్లయితే అన్నాడు ప్రభు దూత నువ్వు లేచి దక్షిణములుగా వెళ్ళి ఇరుషేముల నుండి గాజాకు పోవు అరణ్యం మార్గం మనం కలుసుకోమని పిలుపుతో చెప్పగా అతడు లేచి ఏ మార్గము వెళ్ళమన్నాడు దేవుడు అరణ్య మార్గము కొండవెళ్ళాలి ఎందుకంటే ఒక మార్గము తెలియనటువంటి ఒక వ్యక్తి అక్కడ ప్రయాణం చేస్తున్నాడు ఎటువంటి వాడు మార్గము తెలియనటువంటి ఒక వ్యక్తి ప్రయాణం చేస్తున్నాడు పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే పిలుపు గొప్ప ఆధిక్యత పిలుపు గొప్ప ఆధిక్యతను మనం పరిశీలన చేసినట్లయితే పిలుపు ఎటువంటి వాడు అంటే చక్కటి సువార్థీకులకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి వాడు పిల్పు పిలుపు తన యొక్క జీవితంలో చూస్తే సమరయ ప్రాంతంలో దేవుని యొక్క వాక్యాన్ని సమరయ ప్రాంతంలో దేవుని యొక్క వాక్యాన్ని మరి చూసినట్లయితే చల్లా చెదరైపోయినటువంటి వారు ఉన్నప్పుడు చల్లా చెదరైపోయినటువంటి వారు ఉన్నప్పుడు ఆ చల్లా నుండి వారిలో ఒకటిగా సమరయ పట్టణానికి వెళ్ళి ఏం చేస్తున్నాడంటే సమ్మరయ్యలకు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు స్వస్థతతో కూడినటువంటి వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు స్వస్థత పరిచర్య చేస్తున్నాడు అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించినటువంటి వాడిగా మరి ఉన్నాడు కాబట్టి ఒక ధన్యకరమైనటువంటి ఒక జీవితాన్ని ఎవరు కలిగి ఉన్నారంటే పిలుపు కలిగి ఉన్నాడు కాబట్టి పిలుపుకి దేవుడు సెలవు ఇచ్చాడు నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలండి అరణ్య మార్గమును ఏ మార్గం అరణ్య మార్గం ఈ అరణ్య మార్గంలో మనం చూడండి మనము ఎప్పుడైనా మీరు అది అటవీ ప్రాంతం ఎ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వెళ్ళినటువంటి అనుకుంటాం ఈ చెట్టు గుర్తుంది ఈ చెట్టు గుర్తుంది ఈ చెట్టు గుర్తుంది అనుకుంటాం కానీ నువ్వు తిరిగి వచ్చేటప్పుడు అరణ్య మార్గంలో టోటల్లీ కన్ఫ్యూజ్ మనకు వ్యక్తి పాపం అరణ్య మార్గంలో ఒక బ్యాంక్ ఆఫీసర్ ఏయో రంగురాళ్ళు దొరుకుతున్నాయి రంగురాళ్ళు దొరుకుతున్నాయి రంగురాళ్ళు దొరుకుతున్నాయని అతను ఏం చేశాడంటే తనతో పాటు ఇంకొక ఇద్దరిని మీకు అందరికీ చదివి ఉంటారు పేపర్లు వచ్చింది న్యూస్ ఆ రంగురాళ్ళు సంపాదిద్దామని ఇంకొక ఇద్దరిని పట్టుకుని వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఆ రంగురాళ్ళ సంపాదనకి దూరంగా ప్రయాణం చేసి ప్రయాణం చేసి చేస్తే వీళ్ళ దగ్గర ఉండేటువంటి ఆహారం అయిపోయింది వీళ్ళ దగ్గర ఉండేటువంటి నీళ్ళు అయిపోయింది వెళ్ళిన తర్వాత వీళ్ళు ముగ్గురు మూడు దారులు అయిపోయారు ఈ ముగ్గురు మూడు దారులు అయిపోయారు ముగ్గురు మూడు దారులు అయిపోయిన తర్వాత ఎవడెట్టు పోయాడో ఎవరికి తెలియదు ఎలా కలుసుకోవాలో తెలియదు తర్వాత కొద్ది కాలం అయిన తర్వాత కుటుంబంలో నా భర్త కనిపించలేదు ఎక్కడికి వెళ్ళిపోయాడండే తర్వాత చేస్తే అతడు దప్పిగుతూ ఆ యొక్క మార్గంలో చనిపోయినటువంటి వాడుగా ఉన్నాడు ఎందుకు వెళ్ళాడు అని పరిశీలన చేస్తే రంగురాళ్ళు వ్యాపారం చేయడానికి ఈ వర్షాకాలంలో కూడా మనకి రాయలసీమ ప్రాంతంలో రాయలసీమ ప్రాంతంలో రంగురాళ్ళు లేకపోతే వజ్రాలు అనేటువంటివి దొరుకుతూ ఉంటాయి వాళ్ళందరూ మీరు ఎప్పుడైనా కనుక పేపర్లో కానీ టీవీలో కానీ చూస్తే వాళ్ళు అన్నీ మానేసి వాడుకొక్క చిన్న ఒక రంగురాయి దొరికిందండి వాడు జీవితమే ఒక్క ఐడియా జీవితాన్ని మారుస్తుందో లేదో తెలియదు కానీ ఈ ఒక రంగురాయి దొరికితే వాడు జీవితమే మారిపోతుంది మన ఒక వ్యక్తికి ఆరు కోట్ల విలువైనటువంటి ఒక వజ్రపు రాయి దొరికింది ఎంత వాడు వెతుక్కుంటూ వెళ్తే ఒక రాయి దొరికింది అదేంటి చూస్తే వజ్రం దాని విలువ ఆరు కోట్ల రూపాయలు అలాగే ఈ లోకంలో మనం చూస్తున్నట్లయితే మార్గము గుండా వెళ్ళాడు ఆ వ్యక్తి తిరిగి రావడానికి మార్గాన్ని మర్చిపోయాడు అతడు ఎందుకంటే దురాశ అతను నడిపించింది తనకున్న దానితో తృప్తి చెందటం తృప్తిగా బతకటం నేర్చుకోవాలా ఏం అనుకున్నాడండి ఇంకా 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 వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత కూడా పోనీ యవనస్తుడుగా ఉన్నటువంటి వాడు కొంచెం కొంచెం ఆశలు కలిగి ఉంటే పర్లా వృద్ధుల గురించి కూడా కొంతమంది చెప్తుంటారు వృద్ధాప్యంలో కూడా ఎంత దురాశ ఉంటుందంటే దానికి అద్దులేనటువంటి దురాశ ఒక ఒక యవనాస్తుడు తన బిడ్డలను సరైన జీవితంలో నడిపించాలను లేకపోతే తన కుటుంబాన్ని కట్టుకోవాలనో ఉండొచ్చు అది తప్పు అంటే దురాశ అనేటువంటిది మంచిది కాదు కానీ ఆశ కలిగి ఉండొచ్చు వృద్ధాప్యంలో కూడా దురాశతో బ్రతికే వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు దాన్ని ఆ దురాశ మనల్ని ఏం చేస్తుందండి అది రైట్ వే కాదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది అది రైట్ వే కాదు అది దేవునికి ఇష్టమైనటువంటి మార్గము కానే కాదని ప్రభు యొక్క వాక్యం చెప్తుంది ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చూస్తే అరణ్య మార్గంలో వెళ్తున్నాడు ఎవరు నపంసకుడు కాబట్టి నపంసకుడికి మార్గం తెలీదు ఏ మార్గం తెలీదు క్రీస్తు మార్గం తెలియదు ఎరుశలేమికి వెళ్ళేటువంటి మార్గం తెలుసు ఎరుశలేం మార్గం నుండి వెనక్కి రావడం తెలుసు కానీ క్రీస్తు దగ్గరికి చేరాలంటే ఏ మార్గంలో వెళ్ళాలో తెలియదు యేసుప్రభు స్పష్టంగా చెప్తున్నాడు యశయ గ్రంథము యాభై మూడవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనంలో చూసినది ఆయన అందరి కొరకు కూడా శ్రమ పడ్డాడు వేయబడ్డాడు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు ప్రాణం అన్నాడు కదా నేనే జీవాహారమును నేనే జీవాహారం కాబట్టి నేనే జీవాహారంను కాబట్టి మీరు నన్ను భుజించినట్లయితే మీరు నాతో సహవాసము చేస్తారు అంటే వాక్యాన్ని మీరు భుజించినట్లయితే దేవునితో సహవాసం చేస్తారు కానీ ఇక్కడ అశయ గ్రంథాన్ని చదువుతున్నాడు నపంసకుడు అయినటువంటి వాడు కానీ అక్షయ గ్రంథాన్ని చదువుతున్నాడు కానీ ఆ గ్రంథములో ఉన్నటువంటి మర్మము తెలియనటువంటి వాడికి ఉన్నాడు ఆ గ్రంథాన్ని చదువుతున్నాడు గ్రంథంలో మర్మము తెలియట్లేదు అంటే ఆ గ్రంథంలో ఉన్నటువంటి మర్మము తెలుసుకుంటేనే క్రీస్తు మార్గంలో తను ప్రయాణము చేయగల క్రీస్తు మార్గంలో ప్రయాణం చే ఆ మర్మము తెలియనప్పుడు అతడు క్రీస్తు మార్గంలో ప్రయాణం చేయడానికి అవకాశం లేదు కాబట్టి దేవుడు పరిశీలన చేశాడు ఇతడు నీతివంతమైన మార్గంలో వెళ్తున్నాడు ఎవరు నా వంశకుడు అట్లయితే ఆ నపంసకును మనం చూసినది దేవుని యొక్క దేవుని యొక్క నడిపింపు చేద్దాం పిలుపుకి చెప్పాడు నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి చదివేం కదమ్మా అరణ్య మార్గంన నువ్వు వెళ్ళాలి పరుగెత్తుకుంటూ వెళ్ళాలి ఆయన దేని మీద వెళ్తున్నాడు మీరు ఎంతమంది వచ్చారు పరిగెత్తుకుంటూ చర్చికి ఎంతమంది వచ్చారు పరిగెత్తుకుంటూ చర్చికి అమ్మ మనసు చల్లన ఐస్ క్రీమ్ చల్లన ఐస్ క్రీమ్ చల్లన ఒంటి నడక మెల్లన మీరు అందరూ కూడా ఒంటి నడకలాగా మందిరానికి వస్తూ ఉంటాం ఎలా వస్తాం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఒంటి నడక వెళ్ళేటప్పుడు లేడు పొరుగే ఎవరూ దొరకు మరి ఆ పిల్ప పరిచయం చేశాడు మన అందరికీ కూడా మన పెద్దలైనటువంటి వారు ప్రేమించి మన కుటుంబాలకు ఎడు చూసినా ఒక ముప్పై మీటర్ల కంటే ఎక్కువ దూరం లేదు మన చర్చ్ ఈ ముప్పై మీటర్లు కూడా నడవడానికి ఆపసాపాలు పడి క్యాశీవీ కాలం లలిసిపోయినటువంటి వాడిగా లేకపోతే తుఫాను సమయంలో చలిగాలు కొట్టేసినట్లు లాగా ఇప్పుడు ఏవి వర్షం తగొచ్చేసినట్టు చలిగాలు కొట్టేసినట్టు లాగా శీతాకాలంలోనేమో శీతలం లాగా ఎంత ప్రయాసపడి ప్రయా కొంతమంది ముఖాలు చూస్తుండే ఎంత కష్టపడి వచ్చిన చర్చిలోకి అన్నట్టు కూర్చుంటుంటారు ఇక్కడ పిలుపు గారు పరిచయం చూసి నువ్వు పరిగెత్త అన్నాడు రథం వెంబడి పరిగెత్తమన్నాడు ఏమన్నాడు రథం వెంబడి పరిగెత్తు రథం మీద వెళ్తున్నాడు నపంసకుడు మరి కరుకైనటువంటి ఆ అర అరణ్య మార్గంలో కరికైనటువంటి మార్గం ఆ కరుకైన మార్గంలో వెళ్ళి నువ్వు నపంసకుని దేవుని యొక్క ప్రకటించు నువ్వు నపంసుకుని దేవుని యొక్క ప్రకటించు అని దేవుడు పిలుపుతో మాట్లాడాడు పిలుపు దేవుని యొక్క మాట విన్న తర్వాత ఆ సుదూరమైనటువంటి ప్రయాణంలో అక్కడ చూసినట్లయితే అంటాడు కదా అక్కడ అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అనే శే గ్రంథము చదువుచుండి అప్పుడు ఆత్మ పిలుపుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకొనమని చెప్పాడు ఎక్కడున్నాడు అరణ్యంలో ఉన్నాడు నువ్వు ఎక్కడ పరిగెత్తాలి అరణ్యంలోకి పరిగెత్తాలి రథం వెంబడి మనం చూడండి మీరు కొంతమంది ఆడవాళ్ళు భలే ఉంటారు బీరకాయలు అనగానే మీరు బయటికి రారు అటు బీరకాయలు కూడా అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు బయటకు వస్తాను బయటకు వచ్చేలా చూస్తారు చూసిన తర్వాత అటు వెళ్ళిపోతాడు పాపం వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అరుస్తూ ఉంటారు ఒక కూడా మళ్ళీ తీసి బయటట్టరు తర్వాత ఏంటమ్మా నేను బీరకాయలు కొని ఉండమని కదా లేకపోతే తోటకూర ఉండమని కదా గోంగూర కొనమని అని పిలిచాను వాడు ఏం చేశాడు ఏం చేశాడు వెళ్ళిపోయాడు అంటే మీకు కరెక్ట్గా నీ భర్త చెప్పింది వండాలని అంటే నువ్వేం చేస్తావు బేరకాయలో అనగానే నువ్వు గుమ్మం దగ్గర కూర్చొని ఉంటావు లేకపోతే ఒక అడిగేసి పట్టుకుని దాన్ని ప్రిపేర్ చేస్తా నీకేం లేదు నీకు అది చెయ్యాలనేటువంటి తపన లేదు ఇది చేసి పెట్టాలనేటువంటి తపన లేదు కాబట్టి మనం మనకు అనుకుంటామే చిన్న చిన్నవి మన జీవితాల్లో ఉంటూ ఉంటాయి చిన్న చిన్నవి మన జీవితాల్లో ఉంటాయి అవన్నీ మనం మేము చాలా చాలా ఈజీగా తీసేసుకుంటాం అవి ప్రతిదీ కూడా నీ జీవితానికి ఒక చూచడా అప్పుడు మన తర్వాత ఆయన వస్తాడు పాపం నేను ఈరోజు ఇది చేయమన్నాను ఏంటంటే అప్పుడేమవుతుంది ఫైటింగే ఫైటింగు దానికి కారణం ఆయన కాదు ఎవరు చెప్పరు ఇప్పుడు మీరే బీరకల్ కాదు మీరే కానీ ఆ నింద ఎవరి మీద వేస్తారు చుట్టుపక్కల వాళ్ళకి బాబాకి సరైన ఉండలేదని నా భర్త అల్ర చేస్తానని అంటే చెప్పింది చేయలేదని మాత్రం నువ్వు గ్రహించవు అవునా కాదా దేవుని యొక్క మాట విన్నటువంటి పిలుపు అంటున్నాడు ప్రవది రాళ్ళుదారి అరణ్యం నేను పరిగెత్తలేను అన్నాడు రథం వెంబడి పరిగెత్తాడు రథం వెంబడి పరిగెత్తాడు అక్కడున్నటువంటి నపంసకుడితో మాట్లాడుతున్నాడు నపంసకుడు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాడు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాడు కానీ ఆ దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించలేనిటువంటి వాడుకున్నాడు మారుమనసు అంటే తెలీదు పశ్చితాపం అంటే తెలీదు బాప్తిసం అంటే తెలీదు రక్షణ అంటే తెలీదు కానీ ఆయన నా కొరకు చనిపోయాడు నా కొరకు సిలువు సులువు మీద తన ప్రాణాన్ని పెట్టాడు నలుగొట్టబడ్డాడు హింసింపబడ్డాడు దూషింపబడ్డాడు తన శరీరం అంతా కూడా దుండబడిద్ది అని సత్యాన్ని తెలుసుకున్నాడు కానీ ఆ పరిశుద్ధ రక్తంలో తన పాపములను కడుక్కున్నట్లయితే నేను రక్షింపబడతాను అనేటువంటి మార్గం ఎరగనటువంటి ఆ నపుంస్కుని దగ్గరికి దేవుని యొక్క దూత చెప్పింది నువ్వు వెళ్ళి ఆ నపముసుకుని కలుసుకో ఆ కలుసుకున్న తర్వాత అన్నాడు కదా ఆయన అన్నాడు అతడు ఎవడైనను నాకు త్రావ చూపకుండే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చుండమని పిలుపును వేడుకొని అతను అన్నాడు ఏమన్నాడు తెలుసా అయ్యా నాకు ఎవడైనా మార్గం అదే అండి నాలెడ్జ్ అంటే అది నాలెడ్జ్ అతను నేను ఒక యుద్ధప ఆర్థిక మంత్రిని కాబట్టి నాకు అన్ని తెలుసు అనుకోలా నాకు మార్గం కావాలి క్రీస్తులో నడవాలంటే సత్యమేంటో తెలుసుకోవాలంటే ఎవరైనా నాకు మార్గం చూపించ కాబట్టి ఆ త్రోవ చూపించడానికి నీవే అంటే దేవుడు నడిపించాడు ఈ యొక్క నపంసకుడికి ఎందుకు నడిపించాడంటే నపూంసకుని దగ్గరికి ఈ నపంసుకుడు విధేయత కలిగినటువంటి వాడుకున్నాడు ఉన్నాడు ఏం కలిగిన వాడుకున్నాడు ఉన్నాడు కలిగినటువంటి వాడు దేవునిని స్వీకరించేటువంటి వాడుకున్నాడు ఉన్నాడు కాబట్టి అక్కడ చూసినట్లయితే ఈ నపంసుకుని యొక్క విదేతీ జీవితం ఎక్కడికి అంటే రక్షణ మార్గంలోనికి నడిపించింది విధేయత కలిగినటువంటి నపంసుకుని యొక్క జీవితం నపంసుకుని ఎక్కడికైనా నడిపించింది అంటే రక్షణ మార్గంలో నడిపించింది ఎక్కడికైనా చూసినప్పుడు పిలుపు దేవుని యొక్క వాక్యాన్ని చెప్పాడు అక్కడ ఉన్నటువంటి క్రీస్తుని కూర్చి బోధించాడు బోధించిన తర్వాత క్రీస్తు కొరకు నపంసుకుని రక్షించినటువంటి వాడుకున్నాడు కాడు ప్రియమైనటువంటి సహోదరుడా ప్రిమైనటువంటి సహోదరి ప్రియమైనటువంటి విశ్వాస్ నీవు నేను నీ జీవితంలో నా జీవితంలో నువ్వు దేవునికి లోబడుతున్నావా దేవునికి లోబడుతున్నట్టు ఆ ఇద్దరు అన్నదమ్ముల గురించి మనకు చెప్పాడు నువ్వు ఏం చేస్తానో తెలుసా పై వేషం మాత్రమే కలిగి ఉన్నావు మొదటి వాడు అన్నాడు అయ్యా నేను పోను అన్నాడు రెండో వాడు అన్నాడు మనం ఈ జాబితాలోనే ఉంటాం నువ్వు దేవుని మందిరానికి రావంటే వస్తావు దేవుని ఆరాధించవంటే ఆరాధిస్తావు దేవుని గురించి మాట్లాడవంటే మాట్లాడతాం కానీ దేవునికి విధేయితీ చూపించవలసినటువంటి రీతిలో ఆ విధయితే మన జీవితంలో ఉండట్ల దేవునికి ఏ విధమైనటువంటి విధేయత చూపించాలో ఆ విధేయత కలిగినటువంటి జీవితం మనలో ఉండట్ల అందుకని ప్రభు యొక్క వాక్యము అంటుంది తిమోతికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదిహేను వశులు అంటాడు ఏంటంటే దేవుని ఎదుట యోగ్యుని గాను సిక్కుపడనక్కర్లేని పనివాణి గాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించేవాణ్ణి గాను నిన్ను నీవే దేవునికి కణాపార్చుకుంటకు జాగ్రత్త పడవు పిలుపుకేందుకు చెప్పాడు పిలుపు కనుక చూసినట్లయితే ఒక ధన్యకరమైనటువంటి ఒక జీవి ధన్యకరమైనటువంటి ఒక ప్రవక్త ధన్యకరమైన ఒక సువర్తికుడు ఎందుకంటే దాని జీవితం అంతా అనేక మందికి మాదిరికరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు మన తన యొక్క పిలుపు తన యొక్క జీవితం చూస్తే తన కుటుంబ జీవితం తనకు ఉన్నటువంటి నలుగురు కూడా దేవుని గురించి ఉపదేశించేవారంట తనకు ఉన్నటువంటి తన కుటుంబం అంతా కూడా ఎలా ఉందండి దేవుని యొక్క పరిచర్యకు ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంది కాబట్టి ఓ మాదిరికరమైన ఒక జీవితంలో పిలుపుని దేవుడు ఎన్నుకున్నాడు అందుకని అంటున్నాడు ఆ పిలుపు వెళ్ళి ఏం చేసాడో తెలుసా దేవుని యొక్క కుమార్తెను నా పురుషుకునికి ప్రకటించాడు ఏ విధంగా ప్రకటించాలో ఎంత జాగ్రత్తగా ప్రకటించాలో ఏ విధమైనటువంటి జీవితంలో మరి అతనికి తన జీవితమే ఒక సత్యమైన మార్గం పిల్పి యొక్క జీవితం ఒక సత్యమైన మార్గం పిల్పి యొక్క జీవితం ఒక సత్యమైన మార్గం తన కుటుంబమే ఒక ఆదర్శమైన కుటుంబం తన కుటుంబమే అనేక మందికి మాదిరికరమైనటువంటి కుటుంబం కాబట్టి తన యొక్క నడిపింపులో నపంసకుడు విదేతి కలిగినటువంటి వాడుగున్నాడు కాబట్టి ప్రభు యొక్క మార్గంలో నడిచినటువంటి ఉన్నాడు ప్రియమైనటువంటి సహోదరుడా ప్రియమైనటువంటి సహోదరి నీవు నేను కూడా ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చెబుతుంది దేవుని ఎదుటి యోగ్యని గాను సిగ్గుపడనక్కర్లేని పనివాణిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాణ్ణి గాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకుంటకు జాగ్రత్త పడుము నువ్వేం చేస్తున్నావు నేనేం చేస్తున్నాను అందుకని అంటాడు ఎవరికైనా ఒక తీర్పే కానీ సావుకుడు అనేటువంటి వాడికి రెండు తీర్పులు వస్తాయి అంటే నీ యొక్క ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి నీ మాట విధానం జాగ్రత్తగా ఉండాలి నువ్వు కూడా ఏం చేయాలండి ప్రకటించేటువంటిది సత్యమైనదే ప్రకటించ మన ఇష్టానుసారమైనటువంటి జీవితంలో ఇష్టానుసారమైన జీవితాన్ని కలిగి దేవునిని ప్రకటించడానికి వీలు లేదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది అందుకని అపోసరి పౌలు అంటున్నాడు ఏమన్నాడండి దేవుని ఎదుట యోగ్యని గాను సిగ్గుపడనక్కరలేని పని వాని సత్య సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వాని గాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకుండకు ఏం చేయాలంటే దేవుని ఎదుట నా జీవితం ఎలా ఉందో కనపరుచుకునడానికి బీ కేర్ఫుల్ అంటున్నాడు ఏమని చెప్తున్నాడు జాగ్రత్త పడుము నువ్వు జాగ్రత్త పడి దేవుని అంటే పిలుపు తన యొక్క జీవితంలో అటువంటి జాగ్రత్త కలిగినటువంటి వాడు మాదిరికరమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి వాడు కాబట్టి ఇక్కడ రక్షణ కొరకు దేవుని యొక్క మార్గం కొరకు ఎదురు చుట్టుచున్నటువంటి ఎవరు నడిపించాడు అండి నడిపించినటువంటి వాడు కొన్నాడు నపంసకుని నడిపించినటువంటి వాడుకున్నాడు అతనికి గ్రహించగలిగేటువంటి ఒక జీవితాన్ని ఇచ్చినటువంటి వాడు కొన్నాడు అందుకని అన్నాడు కదా అరణ్య మార్గములో వెళ్ళి దేవుని స్వార్థను ప్రకటించినటువంటి పిల్పు మార్గము శ్రేస్త్రమైన మార్గం కాబట్టి విధేత కలిగినటువంటి నపంసకుని యొక్క మార్గం శ్రేష్టమైనటువంటి మార్గం ఆ విధేయత కలిగినటువంటి మార్గంలో ఎవరండి నపంసకుడు నడిచాడు కాబట్టి దేవుని దగ్గర ఏం పొందాడు బాప్తిసం పొందినాడు రక్షింపబడినాడు దేవుని కొరకు జీవించినటువంటి వాడుకున్నాడు కాబట్టి వాక్యమునకు విధేయత చూపడమే రక్షణ మార్గము ఇక్కడ నపంసకుడు వాక్యమునకు విధేయత చూపించాడు రక్షణ మార్గంలో ప్రయాణం చేస్తాడు రక్షణ మార్గంలో ప్రయాణం చేశాడు దేవుని కొరకు జీవించినటువంటి ఉన్నాడు కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా ప్రియమైన సహోదరి నీవు నేను కూడా దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిస్తున్నామా దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిస్తున్నామా దేవుని యొక్క వాక్యానికి అవిధేయత కలిగినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నామా నువ్వు ఎప్పుడైనా సరే దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందో తెలుసా రెండంచెలు గల దేవుని యొక్క వాక్యం ప్రగ్ఞం చేయగలిగినటువంటి కాడ్కం అది నువ్వు సాధ అనుకుంటున్నావేమో పిల్పు యొక్క పరచర్యలు చూస్తున్నట్లయితే గారడి సీమోని గారడి సీమోని కూడా నడిపించాడు కానీ తను నడవటానికి సిద్ధపడినటువంటి వాడిగా లేడు కానీ పిలుపు యొక్క జీవ మార్గంలో దేవుని యొక్క మార్గంలో నడవడానికి ఈ నప్పంశకుడుకు ఉన్నటువంటిది ఒకటే ఒకటి ఏంటి విద్య కలిగినటువంటి జీవితం నువ్వు అవిదేతతో ఉన్న దేవుని యొక్క మార్గంలో నీవు నేను కూడా నడవలేము నీ అవిదేయిత నా అవిదేత జీవితం దేవుని దగ్గరికి నడిపించ పిల్పు మార్గం చూసినట్లయితే ఆ నపంసుకుడు దేవుని దగ్గరికి నడిచాడు దేవుడు దేవుని దగ్గర చూసినట్లయితే అన్నాడు నాకు బాప్తీసము ఏము నాకు బాప్తమేమో ఎందుకంటే నేను దేవుని యొక్క రక్షణ మార్గంలో నేను నడవాలి నేను రక్షింపబడాలి అనేటువంటి ఒక ఉద్దేశము కలిగినటువంటి వాడిగా ఇక్కడ మనకి కనబడుతున్నాడు కాబట్టి నీవు నేను కూడా అంటున్నాడు కదా కీర్తన కాటు పద్దెనిమిది వచ్చే నలభై నాలుగు వచ్చిన అంటే నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయలగుదురు అన్యులు నాకు లోబడినట్లు ఏం చేస్తారంట చదవండి అక్కడ నటించుదురు అక్కడ చూసినట్లయితే అన్నాడు ప్రజలు ఇక్కడ చూసిన నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయలగుదురు అన్యులు నాకు లోబడినట్లు నటించెదురు నేటి క్రైస్తవ్యం నటన క్రైస్తవ్యం నేటి క్రైస్తవ్యం నటన క్రైస్తవ్యం ఏంటంటే అవిదేతితో కూడినటువంటి ఒక జీవితం అన్యులు వలె అన్నాడు కదా ప్రభువు యొక్క వాక్యం చూస్తున్నది నా మాట చెవును పడగానే దేవుని యొక్క మాట చెవును పడగానే విదేయితీ కలిగినటువంటి జీవితం రావాల లేకపోతే నీవు నిన్ను కూడా ఎన్నాళ్ళు నటించినప్పటికీ కూడా మన జీవితాలన్నీ ఉత్పత్తి జీవితాలే ఎటువంటి జీవితాలు ఉత్పత్తి జీవితాలు దాంట్లో ఏమీ ఉండదు కాబట్టి ఇక్కడ సరైన రీతిలో నడిపించబడినాడు నపంసకుడు దేవునికి దగ్గరగా చేరినాడు కారణం ఒకటి ఏంటంటే రక్షణ మార్గంలో ఒక నపంసకుడు నడిపించబడడానికి తనకున్నటువంటి విధేత జీవితం కాబట్టి ఇక్కడ మన సుమార్త పాఠ్యభాగంలో చూస్తే ఇక్కడ ఉన్నారు వీరు కూడా ఇద్దరు దేవుడు ఒక ఉపమానాన్ని చెబుతున్నాడు అక్కడ యేసుప్రభు అని ప్రశ్నించారు నువ్వు ఏ అధికారులను బట్టి చేస్తావు అన్నాడు యేసుప్రభు ప్రశ్నకు ప్రశ్నతోనే సమాధానం చెప్పు వారు నోరులు ముయించాడు ప్రశ్నకు ప్రశ్నతోనే సమాధానం చెప్పాడు వారు నోరులు ముయించాడు ముయించిన తర్వాత యేసుప్రభు వారితో చూసినట్లయితే ఆయన ఒక ఉపమానాన్ని పంచుకోవడం మనం చూస్తున్నాం ఆయన ఇచ్చినటువంటి ఉపమానం చూసినట్లయితే అన్నాడు అక్కడ ఇద్దరు అక్కడ ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉండరు అతడు మొదటి వాని యొద్దుకు వచ్చి కుమారుడా నేడు పోయి ద్రాక్ష పని చెయ్యమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చాడు కానీ పెమ్మట మారు మనసు మార్చుకొని పోయినా అతడు రెండవ వాణియద్ధకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా నేను పోదనని కానీ పోలేదు ఇద్దరు ఎవడు తండ్రి ఇష్టప్రకారం చేసిన వాడని వారిని అడిగాడు దీంట్లో మొదటి వాడు ఎటువంటి వాడు అని చూసినట్లయితే అతను వాడు అవిదైతి కలిగినటువంటి వాడని మనం చెప్తూ ఉంటాం రెండవ వాడు ఏమిటం పోను ఇక్కడ చూడమ్మా మొదటి వాడు ఏమన్నాడు పోనని ఉత్తరమిచ్చను కానీ పిమ్మట మనసు మార్చు ఈ పోన్ అనేటువంటి ఉత్తరం ఇచ్చినప్పుడు మనం సర్వసాధారణంగా ఏమనుకుంటామండి వీడు అవిదయిత కలిగినటువంటి వాడు రెండో వాడు ఏమన్నాడు అయ్యా పోదు నేను కానీ ఏమన్నాడు పోలేదు మన క్రైస్తవ జీవితాన్ని కరెక్ట్గా ఇద్దరు కుమారుల జీవితమే మనకు ఆదర్శం యశప్రభు ఇచ్చినటువంటి ఒక ఉపమానం పరిశైలు సద్దుకాయలు యోదావారు అందరం అనుకుంటున్నారు యోదావారు వీరు అందరు ఎటువంటి వారంటే రెండవ రకానికి అంతేనా రెండవ రకానికి చెందినటువంటి వారు తండ్రికి కలిగినటువంటి కుమారుల్లో మొదటివాడు పోను అని చెప్పాడు కానీ మనసు మారిన తర్వాత తన తండ్రి ఏదైతే చెప్పాడో అది చేయడానికి రెండవ వాడు అన్నాడు తండ్రి ముఖం దగ్గర మెప్పు పొందడానికి ఏమన్నాడు పోదును అన్నాడు కానీ అతను ఏం చేయలేదు అతను వెళ్ళలేదు కాబట్టి వీరిద్దరిలో తండ్రి మాట వినినటువంటి వాడు ఎవరు తండ్రి మాట వినినటువంటి వాడు ఎవరు తండ్రికి లోబడినటువంటి వాడు ఎవడు అని అక్కడ ఉన్నటువంటి వారిని అడిగితే అని అన్నారు ఎవరు మొదటి వాడే వీళ్ళిద్దరు అవిధేయులు ఒక విధంగా చెప్పాలంటే ఇద్దరు అవిధేయులే ఎందుకంటే మొదటి తండ్రి మాట చెప్పిన వెంటనే ఉభయ అవ్వాలి ఉభయలేదు వాడు అవిధేయుడు ఇప్పుడు రెండో వాడు ఎస్ అని చెప్పాడు కానీ ఏం చేయలేదు తన తండ్రి మాటను గై కొనడానికి ఇష్టపడలేదు వీళ్ళిద్దరు అవిదేలే కానీ ఇద్దరు అవిదేత తండ్రిని దుఃఖపరిచింది కానీ మొదటి వాడుకున్నటువంటి లక్షణం చూసినట్లయితే మారు మనసు అంటే మనసు మారిన తరువాత అయ్యో నా తండ్రి ఇంత కన్నీ పెంచి పోషించి నన్ను ఇంత చేస్తే నా తండ్రి మాటకు అవిదైతే కలిగిన జీవితం నాలో ఉందా కాబట్టి తన అన్ని కూడా స్మరణకు తెచ్చుకున్నాడు జ్ఞాపకం తెచ్చుకున్నాడు అయ్యో నేను ఇన్నిసార్లు ఈ విధమైనట్టు చేస్తే నన్ను ఎంతగానో నా తండ్రి ప్రేమించాడు నేను నా తండ్రి మాటకు అవిదేత అనేటువంటిది ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో తన మనస్సులో ఏం కలిగిందంటే మార్పు అనేటువంటిది వచ్చింది మార్పు వచ్చింది ఆ మార్పు చేత ఏం చేశాడంటే తన తండ్రి ఏదైతే చెప్పాడో అది చేయటానికి సిద్ధపడినటువంటి వాడు మొదటి వాడు ఉన్నాడు ఎటువంటి వాడు అంటే నటించేవాడు మాట కొంతమంది జనాల్లో ఏది చెప్పినవు అంటారు జనాల్లో చెప్పింది ఏది చెప్పినవు అంటారు జనాల మధ్య ఎంత నటించాలో అంతగా నటిస్తూ ఉంటారు కానీ వ్యక్తిగత జీవితంలో దేవుని కొరకు చేయటానికి మనం ఎవ్వరం కూడా విధేయత చూపించాం దేవుని కొరకు పని చేయడానికి విధి మనం చూపించాం ఎందుకంటే తెలుసా రెండవ కుమారుని యొక్క లక్షణాలు మనలో చాలా ఉంటూ ఉంటాయి కారణం ఏంటంటే తెలుసా అంటే తండ్రి ఊవంటే సరిపోందలే ఏమంటే సరిపోద్ది ఊవంటే సరిపోందలే మా తండ్రి సాటిస్ఫై అయిపోతాడు అనుకున్నాడు కానీ ఇక్కడ చూసినట్లయితే మొదటి వాడు చెయ్యను అన్నాడు తను చేశాడు రెండవ వాడు చేస్తాను అన్నాడు చేయలేదు ఇద్దరు కూడా మనం చూసినట్లయితే ఎవరు మంచివాడంటే వాడే మంచివాడు తను కాదు అన్న తర్వాత మనసు మారింది తన తండ్రికి లోబడినటువంటి వాడు నీవు కూడా నేను కూడా నీ జీవితంలో నా జీవితంలో కూడా చూసినట్లయితే వీరిద్దరూ అవిధేయులుగా ఉన్నారు మొదటి మొదటి తండ్రి బాధపడవచ్చు కానీ వారి మార్పు చెందిన తర్వాత మొదటి కుమారుడు తన తండ్రి మాటకు లోబడినటువంటి ఘనత తెచ్చేటువంటి వాడుకున్నాడు అందుకనే అంటాడు ఎస్ ప్రభు తన యొక్క ఉపమానం చెబుతూ వేషులను శంకరులను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించదరని మీతో నిత్యముగా అంటే మీరు వేషధారులు మీరు ఎటువంటి వారు వేషధారులు మీరు ఎందుకంటే శంకరులను వేషలు వారు వారు అని చూసినట్లయితే వారిద్దరు కూడా వారు పాపం చేశారు దేవునికి దూరంగా జీవించారు కానీ వారు పశ్చత్తాపం చెందారు మారు మనసు పొందారు కాబట్టి దేవునికి లోబడినటువంటి వారిగా ఉన్నారు మీరైతే అలా అంటున్నారు మేము ఎప్పటి నుంచో మేము యోధాజాతికి చెందినటువంటి వారు పరిశైలం సద్దుకైలు కాబట్టి మాకు నీవు మాకు బోధించవలసిన పని లేదన్నాడు కాబట్టి మీకంటే సుంకరులను వేష్యలే ఎటువంటి వారని చెప్తున్నాడు ఆయన అన్నాడు వారు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించదరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అందుకే నన్ను యోహాను నీతి మార్గమును మీ వద్దకు వచ్చాను మీరు అతన్ని నమ్మలేదు అయితే శుంకరులను వేష్యులను అతను నమ్మిరి మీరు అది చూచియు అతను నమ్మునట్లు పశ్చత్తాప ఓ ప్రియమైనటువంటి పరిసైలారా సదుకైలారా ప్రధాన యాజకులారా మీరు అందరూ కూడా నీతి మార్గముడు కూర్చు వచ్చినటువంటి యోహాను నీతి మార్గమును గుర్చి బోధించాడు కానీ మీరు ఆయన నమ్మారా నమ్మలా పోని నమ్మిన తర్వాత అక్కడ పొందినటువంటి శంకరులు వేషులు వారు మనసు పొందారు పశ్చిత్తాపం పొందారు వారుని బట్టయినా మీరు మారారా మారలా మరి మన జీవితాలలో నీవు నేను కూడా దేవుని యొక్క వాక్యం చెప్తుంది మొదటి వారు కడపటి వారు కడపటి వారు మొదటి వారు అవుతారు అంటారు కాబట్టి నువ్వు దేవునికి విధేయత అంటే నువ్వు ఎప్పుడైతే వాక్యమునకు విధేయత చూపిస్తావో వాక్యమునకు విధేయత కలిగినటువంటి జీవితం మనల్ని ఏం చేస్తుందంటే విధేయత వలన రక్షణ అనేటువంటిది వస్తుంది వీరు విధేత చూపించాడు ఎవరంటే ఆ మొదటి కుమారుడు పోను అన్నాడు మార్పు చెందిన హృదయంతో దేవుని దగ్గరికి నడిపించబడి రక్షింపబడినటువంటి వాడు కాబట్టి నువ్వు సెలెక్ట్ చేసుకో బోధించి నేను సెలెక్ట్ చేసుకో ఏ మార్గంలో ఉన్నా పాపుల మార్గంలో ఉన్నావా దుస్తుల మార్గంలో ఉన్నావా అరణ్య మార్గంలో ఉన్నావా లేక నీతి మార్గంలో ఉన్నావా ఏ మార్గంలో మన జీవిత యాత్ర కొనసాగుతుంది ఏ మార్గము గుండా మనం ప్రయాణం చేస్తున్నాం దేవుడైతే తెలియపరుచున్నాడు నపుంసకుడు విదేతి కలిగిన వాడిగా దేవుని యొక్క వాక్యం విన్నటువంటి వాడుకున్నాడు రక్షణ మార్గంలో నడిచినటువంటి వాడుకున్నాడు ఇక్కడ స్వార్థ పాఠ్యభంగలు మనం చూస్తున్నట్లయితే మొదటి కుమారుడు మొదట అవిదేతి చూపించాడు కానీ తన మార్ ఏంటి మార్పు చెందిన తర్వాత అతను ఏం చేశాడు తెలుసా తన తండ్రి తనకి ఏదైతే చెప్పాడో అది జరిగించినటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి అతడు కూడా ఏంటంటే విధేయత వలన రక్షణలోనికి నడిపించినటువంటి వాడుకున్నాడు మనసు పాత బంధన పాఠ్యభాగంలో చూసినట్లయితే అంటున్నాడు నువ్వు నీ అక్కడ మనం చూసినట్లయితే దుష్టుల ఆలోచన చెప్పు ఒక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోట నువ్వు కూర్చుండక నువ్వేం చేయమన్నాడు అని చూసినట్లయితే అక్కడ మనం చూసాం యహో వా ధర్మశాస్త్రం మందు ఆనందించు దివారాత్ ధ్యానించువాడు ధాన్యుడు అతడు నీటి కాలువల ఎవరైనా నాటబడినది అయి ఆకువాడకు తన కాలమందు పలమిచ్చు పాలమిచ్చు చెట్టు వలేను అతడు చెయ్యినది అంతయు సఫలమగు దుస్తులు అలాగ నుండిక గాలి చెదరగొట్టి పొట్టు వలేను కాబట్టి నాయ విమర్శలు దుష్టులను నీతి మంతుల సభలు పాపులను నిలవరు నీతి మంతుల మార్గము యహోవాకు తెలియను దుస్తుల మార్గము నాశనంకు నడిపించాయి కాబట్టి యువర్ సెలెక్ట్ చాయిస్ ఎవర్స్ దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చాడు నువ్వు అరణ్య మార్గంలో దేవుడు పరిచయ కొరకుంటావా నా పంస్కల వలె కలిగిన జీవితాన్ని ఉంటావా లేకపోతే జోహాన్ గారి యొక్క పరిచర్యలో శంకరులను వేషులను ఆయన మాట విన్నారు నమ్మారు రక్షింపబడ్డారు కానీ అక్కడ ఉన్నటువంటి పరిచైలు సద్వికైలు నీతి మార్గంలో వచ్చినటువంటి వ్యూహాను వ్యోహాని గారిని విశ్వసించలేదు అందుకని దేవుడు కఠినమైన మాట మాట్లాడుతున్నాడు అవి దేవుడు ఎంత అంటే చాలా కఠినమైనటువంటి మాట మాట్లాడుతున్నాడు కాబట్టి వారందరూ కూడా వేష్యులను సుంకరులను మీకంటే ముందుగా పరలోక రాజ్యంలో ఉంటానన్నాడు ఇక్కడ రెండో మూడో చూసినదే పాపుల మార్గం పాపుల మార్గం ఏంటో మనకి దేవుడు పరిశుద్ధ గ్రంథం ద్వారా చూపించాడు కయ్యని జీవితం బిలాము జీవితం గహాజ్ జీవితం తర్వాత కౌరాహజ జీవితాలు వీరు పాపులైనటువంటి మార్గంలో నడిచారు దేవునికి మార్గంలో విడిచినటువంటి వారు ఉన్నారు కాబట్టి నీ మార్గం ఏదో నీకు తెలుసు నా మార్గమేదో నాకు తెలుసు నీకు నాకు తెలియదని మనం అనుకున్న మన మార్గాలు దేవునికి మాత్రము తెలుసు ఏ మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తున్నావు అది దేవునికి మాత్రం తెలుసు కాబట్టి దేవుడు అంటాడు చాయిస్ వర్స్ నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకుంటావు ఏది నీ మార్గం అడుగుతున్నాడు దేవుడు ఏది నీ మార్గం నీతి మార్గమా అరణ్య మార్గమా లేకపోతే పాపుల మార్గమా దుస్తుల మార్గమా ఏ మార్గంలో నువ్వు వెళ్చున్నావు దేవుని కొరకు నువ్వు జీవిస్తున్నావు ఒక్కసారి ఈ దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చినటువంటి ఈ ఉదయకాలం సందేశంలో మొదటి కుమారుని వలె మొదటి కుమారుని వలె ఒకవేళ కొంతమంది అనొచ్చు దేవునికి దూరంగా జీవించినటువంటి వాళ్ళు ఉండవచ్చు మాట విన్నటువంటి వారు ఉండొచ్చు కానీ దేవునికి నమ్మకమైనటువంటి వారుగా ఉన్నాడు మొదటి కుమారుడు రెండో వాడు అన్నాడు పై ఒక మాట అన్నాడు ఏమన్నాడు పోతాను అన్నాడు కానీ అతని జీవితంలో పైకైతే ఒక జీవితాన్ని చూపిస్తున్నాడు తన లోనలో నిగూఢమైనటువంటి అవిదైత జీవితం దాచబడి ఉంది తాను జీవితంలో పైకైతే పోతాననే మాట మాత్రం చెప్పాడు కానీ నిర్లక్ష్యం ఉంది అవిదైతు ఉంది గర్వం ఉంది నా తండ్రి మాట నేను ఎందుకు వినాలా అనేటువంటి అహంకారం అనేటువంటిది ఉంది కాబట్టి ఈ లక్షణాలు ఈ లక్షణాలు నీలో ఉన్న నాలో ఉన్న మనము కూడా దేవుడు చె చెప్తున్నాడు నీవు కూడా నేను కూడా అవిదేతి కుమారుని వలె నువ్వు పైకి దేవుని సన్నిధిలో కనపడవచ్చు దేవుని ఆరాధించవచ్చు కానీ నిర్లక్ష్య జీవితం అవిదేతి జీవితం పాపపు జీవితం లేకపోతే తనను తాను ఏంటంటే తండ్రిని మాటని ఎందుకు వినాలి అనేటువంటి అహం అనేటువంటిది తనలో ఉండడం చేత వాడు విడిచిపెట్టబడినటువంటి వాడు కొన్నాడు మొదటి వాడైతే అన్నాడు మాట వెళ్ళను అన్నాడు కానీ తన జీవితంలో పరిశీలన చేసిన నా తండ్రి పెంచాడు పోషించాడు సంరక్షించాడు నా తండ్రి మాట నేను ఎందుకు నిర్లక్ష్యం చేయాలన్నాడు తండ్రి మాటకు విధేయత చూపించాడు మరి నీవు కూడా విధేయత కలిగినటువంటి మార్గంలో దేవుని కొరకు జీవిస్తున్నావా లేకపోతే పాపుల మార్గంలో అవిధేయత కలిగిన మార్గంలో ఉన్నావా లేకపోతే ఒక్కసారి మనం పరిశీలన చేసుకుని దేవుని కొరకు జీవించడానికి దేవుని యొక్క కృపాక్షేమాలు మనందరికీ తోని అడుగు నడిపించడం గాక ఆమె సమస్త జ్ఞానం గురించిన దేవుని సమాధానం ఎస్ క్రీస్తు వల్ల మీరు దేవులకు మీ తలంపులకు కావాలి గాక